Namaskaram. Eenews ki swagatham. ఆసియం మంచిదైనప్పుడు అడ్డంకులు ఏమి చేయలేవని విషయం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలన రుజువైందని కాకినాడ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. పిల్లలను పడికి పంపే ప్రతి పేద తల్లి బ్యాంక్ ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేసే 2వ విడత జగనన్న అమ్మఒడి పథకం జిల్లా స్థాయి కార్యక్రమం కాకినాడలోని గాంధీనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినాకర్ తదితరులు కలిసి వంగ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ లో కారును ఢీకొట్టిన బస్సు, నుజ్జునుజ్జైన కారు, తీవ్ర గాయాలు పాలైన కారులో ఇద్దరు వ్యక్తులు, ప్రమాద స్థలంలో బస్సును వదిలి పారిపోయిన డ్రైవర్, నిలిచిపోయిన ట్రాఫిక్. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రావులపాలెం మరియు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కోడిపందాలు, గుండువాటలు, పేకాటలకు ఎటువంటి అనుమతులు లేవని రావులపాలెం ఎస్ఐ బుచ్చిబాబు పాత్రికా సమావేశంలో తెలియజేశారు. వీటిని ఎవరైనా అతిక్రమించినట్లయితే పోలీసు వారు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. రావులపాలెం మండల ప్రజలకు రావులపాలెం పోలీసు వారి సూచన. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మరియు అమలాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి కృష్ణ గారి ఆదేశానుసారం రావులపాలెం మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, గుండాట, పేకాట వంటి జ్యోతక్రీడలకు ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. దీనిలో భాగంగా ఇప్పటికే మండల తహసీల్దార్, వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారు మరియు ఎస్ఐ గారితో కూడిన సంయుక్త బృందం పలు గ్రామాల్లో పర్యటించి గతంలో కోడిపందాలు నిర్వహించిన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక గతంలో కోడిపందాల్లో పాల్గొన్న 21 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనితో పాటు కోడిపందాలు నిర్వహించే నిర్వాహకులకు నోటీసులు సెలవు చేయడం జరిగింది. వారితో పాటు గతంలో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమానులు కూడా నోటీసులు సెలవు చేయడం జరిగింది. ఇటు పరిస్థితుల్లో రావులపాలెం మండల పరిధిలో కోడిపందాలు నిర్వహించడానికి అనుమతి లేవని మరొకసారి సూచించడం జరుగుతుంది. టీనాసాపురం బొర్రపాలెం గ్రామంలో సంక్షేమ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు చేరిక. మండలంలోని బొర్రపాలెం గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు వైకాపా పార్టీలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చేరారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలతో పార్టీలోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ ఆ పెద్దతో చర్చించి మనం నిర్ణయం తీసుకున్నాం తప్ప స్వయం నిర్ణయం మనం ఎప్పుడు తీసుకోవాలి. వాళ్ళు అయ్యారు, అదేంటంటే నాకు ఒప్పతనం కాదు, మీరందరూ నాకు సమిచ్చిగా మీరు నాకు సాయం చేయడం.
నా గొప్పతనం మీకు చెప్పట్లేదు. రేపు కూడా భవిష్యత్తు అందులో ఇవాళ పొద్దున్నే తెల్లారిలా కానీ పేపర్లో సాయం సంస్థలా నోటిఫికేషన్ వచ్చింది. అంటే ముందు గణపతిగా దీనికి న్యాయంగా ముందు ఇక్కడ బురంపాలంలో ఇక్కడ వివిధ సామాజిక వర్గ పెద్దలకు నాయకులకు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ మధ్య కొన్ని అపోహలు ఏర్పడి ఈ ఇద్దరు బురంపాలను మనం ఎప్పుడు మెనివిజన్ కానీ ఎస్యూలీ అంతా ఒక మాట మీద ఒక ఐక్యత ఉంది. తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలకి కొన్ని సామాజిక వర్గాల్లో కొన్ని రకమైన ఆందోళనలు ఏర్పడి కొన్ని వర్గాల కింద తీసుకెళ్ళారు. కానీ వారు ఈరోజు గత మూడు రోజులుగా మన కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ కేంద్ర సామాజిక వర్గ పెద్దలు కానీ మన గౌరవ పెద్దలు కానీ అలా మన ఎస్సీ సామాజిక వర్గ పెద్దలు కానీ గుమ్మడి మొత్తం అందరూ చూసి చేసి గ్రామాన్ని ఒక ఐక్యత ఉంచడం మనందరం ఒక బాట మీద వెళ్దామని చెప్పి వాళ్ళతో వాళ్ళు కుర్రోళ్ళు చైతన్యం కలిగి ఇవాళ ఎవరు ఎవరిని కబ్జీ చేయాలి అందరూ స్వచ్ఛందంగా ఒక రాజించుకోండి. వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వచ్చిన మన మన అమ్మాయిలందరూ మన కార్యకర్తలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి కుటుంబం ఏదో లబ్ధి మీ రైతు బంధు మొగలు పడు ఆ అమ్మఒడి ఆడలు పడు వాళ్ళు ఈరోజు ఏకాదశి సందర్భంగా బ్రహ్మపాలం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 100 మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల జిల్లాతో వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కార్యక్రమాలకి ఆలోచించాయి. వారు ఈ పార్టీలో చేరినందుకు నేను మా బ్రహ్మపాలం గ్రామ కమిటీ తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎల్లప్పుడూ అన్ని విధాలు చేదోడు వాదోడుగా ఉంటుందని ముఖ్యంగా నేను నా కనువూపులు ఉన్నంత వరకు బురంపాలు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మన ఈ యాక్టివ్ ద్వారా నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూత కార్యక్రమం హాజరైన పాత్రికేయులకు మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఆ నిర్ణయించిన వ్యక్తి అభ్యర్థి అవుతాడు. మనలో కొంత ఉద్యోగంలో కొంత గదాప్రయోగం మెజార్టీ అభ్యర్థి తీసుకుని ఆ వ్యక్తి మనం ఇందులో నా స్వార్థం లేదు నా ఇది లేదు. నేను ఎందుకు చెప్తాను అంటే ప్రత్యేకంగా స్థానిక సంస్థలు అనేది పరిపాలన చాలా ముఖ్య భాగం. పైన ఎంపీ కింద ఎమ్మెల్యే ఇద్దరు మనవర్సి కానీ స్థానిక సంస్థల యొక్క శిక్షలు కట్టేది ముగ్గు స్థానిక సంస్థ ఇంపార్టెన్స్ ఎందుకున్నానంటే పంచాయతీ పని కావాలి దానికి తీర్మానం విజయవాడ నగర శివారులో సిపి ట్రాన్స్పోర్ట్ దాడులు. నగర శివారులో భారీగా పట్టుబడ్డ గంజాయి. విజయవాడ రామప్పాడు కొడల్లో లారీలో రవాణా అవుతున్న 100 కేసుల గంజాయి స్వాధీనం చేసుకున్న ట్రాన్స్పోర్ట్ పోలీసులు. గన్నవరం వైపు నుండి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ల వైపు వెళ్తున్న లారీని చాకచక్యంగా పట్టుకున్న గంజాయి స్వాధీనం చేసుకున్న ట్రాన్స్పోర్ట్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో రైతుల వద్ద ధాన్యం కొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని, గత సంవత్సరం కన్నా మొక్కజొన్న సంచి డబ్బుల సంచి ఒక్కొక్కటికి 20 రూపాయల చొప్పున మండలంలోని 100,000 సంచులు రావాల్సిన డబ్బులను విడుదల చేయాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఎస్కే కాలేజా దొంత కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులతో కలిసిన సిపిఐ ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహసీల్దార్ ప్రమద్ ద్వారాకి వినతిపత్రం 2019-20 సంవత్సరంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న సంచులకి డబ్బులు మేము ఇస్తాం. మా దగ్గర సంచులకు పెట్టుబడి లేదు. మీరు కొని మాకు మొక్కజొన్న అమ్మండి. సంచులు డబ్బులు 20 రోజుల నుంచి 4 రోజులు ఇస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి నేటికి 9 మాసాలు అయింది. కానీ సంచులు డబ్బులు రాలా. దాదాపు చింతలపూడి మండలంలో 110,000 సంచులకి 21 లక్షల సుమారు మొక్కజొన్న సంచి బకాయిలు ప్రభుత్వం పడి ఉన్నది. పంట పండేది 4 మాసాలు అయితే ప్రభుత్వం 9 మాసాలు నిల్వ ఉంచుకుంటే ఈ ప్రజలు
పట్టణ ప్రభుత్వానికని ఈ పాలకులను మేము ఖచ్చితంగా నిలబెత్తనా. ఎప్పటికైనా తక్షణమే 2019-20 మొక్కజొన్న సంచి డబ్బులు తక్షణమే రైతు ఖాతాలకు జమ చేయాలని కోరుతున్నాం. ఇక దానికి 2020-21 సంబంధించి 5 రోజులు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ధాన్యం కొంటే కొనుగోలు కేంద్రాలు పెట్టింది. ఆ కొనుగోలు కేంద్రాలు కూడా ఎలాగున్నాయంటే నరక యాతన. కొనుగోలు రైతు ముందు ఈ క్రాప్ చేయించుకోవాలి, ఆ తర్వాత రైతు భరోసా కేంద్రంలో టోకెన్ తీసుకోవాలి, ఆ తర్వాత వ్యవసాయ అధికారుల దగ్గరికి అది అప్పచెప్పాలి, ఆ తర్వాత దళారీలు కొనాలి, దళారీలకి ప్రభుత్వం ట్రక్ సీట్లు కొట్టాలి కొనుగోలు కేంద్రాల నుంచి. అప్పుడు 2 నెలలు అయినా కూడా నేటికి డబ్బులు రైతుల ఖాతాలోకి రాలా. నూతన సంవత్సరం సంక్రాంతికి సంబంధించి కొత్త సంవత్సరం, రైతులకు ఉత్సాహపూరితమైన సంవత్సరం, మొత్తం అన్ని పండుగల్లో కల్లా డబ్బులు చేతిలో ఉండి హుషారుగా చేసుకునే సంవత్సరం. కానీ రైతులు అమ్మిన డబ్బులు 4 నెలలు శ్రమ, ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం శ్రమ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్రమ మొత్తం అంతా రైతులు ప్రభుత్వం దగ్గర దాయబెట్టడానికి కాదు, మీ డబ్బులు మాకు ఏమని అడగట్లా, ప్రభుత్వం డబ్బులు మా కష్టార్జితం మీరు కొన్నారు, మాకు తక్షణం డబ్బులు ఇవ్వండి, ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగం సీనియర్ నాయకులు వ్యవసాయ చట్టాలను కొట్టెల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2019-20 మొక్కజొన్న సంచి డబ్బులు తక్షణం ప్రభుత్వం, రైతులకు రావాల్సిన బాకీలు ప్రభుత్వం, ధాన్యం డబ్బులు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం జగన్ గారిని కుర్చి దిగిపోమనో మోడీ గారు అక్కడి నుంచి దిగిపోమనో కాదు, మా డబ్బులు మాకు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పంట పండించడం ఒక పోరాటం, క్రిమి సంహారక మందులు ఇతర ఖర్చులు వాటన్నింటినీ భరించి పంట పండించడం ఒక పోరాటం, పండిన తర్వాత గిట్టుబాటు ధర కోసం ఒక పోరాటం, అమ్మిన తర్వాత ఆ డబ్బు కోసం ఈ పోరాటం. ఈ దేశంలో ప్రతి మానవుడు పోరాటం చేయక తప్పదు. రైతు అంతగా బాధపడే మానవుడు ఈ దేశంలో ఎవరూ లేరు. ప్రతి వాళ్ళకి ప్రతి మానవుడు దోపిడీకి గురవుతున్నాడు, కానీ రైతు అంతా ఎక్కువగా దోపిడీకి గురి కాబడే మానవుడు ఎవడూ లేడు. ఎందువల్లంటే అసలు రైతుల గురించి మాట్లాడే నాయకుడు ఇవాడు చట్టసభలో ఎవరూ లేరు. అందరూ బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నవాళ్లే తప్ప రైతుల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడే నాయకుడు లేకపోవటమే ఈ దేశంలో రైతులకు పట్టిన దౌర్భాగ్యం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 1996 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా రైతుల ఆత్మహత్యలు జరిగిన రోజు లేదు. ఏనాడైనా పార్లమెంట్ కానివ్వండి, ఏదైనా అసెంబ్లీలో కానీ ఈ రైతుల ఆత్మహత్యల కారణం ఏమిటి అనేటటువంటి చర్చ ఎప్పుడూ జరగలేదు. ఇది ఈ దేశ ప్రజలకు పట్టిన దౌర్భాగ్యం. ఇవాళ మేము వచ్చిన కారణం ఏంటంటే రైతులు పండించిన పంటకి కనీసం వచ్చే డబ్బులైనా మాకు ఇవ్వండి అని కోరడానికి ఈ ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ పాలకులకి ప్రజలన్నా రైతులన్నా ఎంత ప్రేమ ఉందో మనకు కనపడతా ఉంది. అందుకే ఎంఆర్ఓ గారి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి మా డబ్బులు మాకు ఇవ్వమని కోరటం కోసమే ఈ ధర్నా. సప్పవరం జంక్షన్ వద్ద ప్రకాష్ హోటల్లో జొమాటో ద్వారా సాంబార్ ఇడ్లీ మసాలా దోశ ఆర్డర్ చేస్తే సాంబార్కు బదులు నీరు పంపిన వైనం. ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఉంచమని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని బాధితులు ఆరోపించారు. సిద్ధాంతం లేని రాజకీయాలు చేస్తే సహించేది లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తుని నియోజకవర్గ తొండంగి మండలంలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు
ఏదో నాకేదో నష్టం జరిగిందని భావన. నేను కోర్టు సంపాదించుకున్నాను, ఇంట్లో కూర్చుని ఉన్నాను, ఎవరు అడిగేవాళ్ళు లేవు, చప్పని కొట్టేవాళ్ళు నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు, మరి ఎందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బంగారు ఆకృతంలో కనిపించే రోజు దగ్గరలో ఉందని చెప్పి మనం చూస్తూ ప్రతి ఒక్క జన సైనికుడు పేదలతో సమానం అని చెప్పి మనం చూసుకుంటూ మనము ప్రజల పక్షాన పేదల పక్షాన సమస్యలు ప్రజల పక్షాన మన పార్టీ మన అధ్యక్షుల వారి నేరలో అన్ని వేళ పనిచేద్దామని మనం చేసుకుంటూ నేను సైతం ప్రతి యువకుడే ఇక్కడ జన సైనికుడికి ప్రతి ఆడపడుచుడికి ప్రతి ఒక్కరికి ముందుగా ఎరిపిన మీ అందరికీ పోయిన మనస్ఫూర్తిగా ఏ పొలిటికల్ పార్టీకి అయినా సభ జరగాలంటే మనకేదో ఒక వర్క్షో లేదంటే ఒక ముందు ప్యాకెట్లో లేదని కొన్ని ఇస్తాను నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి కూడా నాకు తెలిసి నేను ఇప్పుడు అలా ఆలోచించి నేనేమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి ఆడ మీకన్నింటి దొరకడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన, నేను ఒక జన సైనికులను మాడకుంటున్నాను. కామర్స్ వితౌట్ ఎథిక్స్, సిద్ధాంతాలు లేని రాజకీయాలు, విలువలు లేని వ్యాపారం. ఇక నానాజీ గారు మాట్లాడుతూ అంటే అలా చెప్పాలని నానాజీ గారు కూడా అనేవాడు దిగి నేను పార్టీకి వచ్చి నేను సిద్ధాంతాలు పెడతాను బాగా పాత ఎవరు నమ్ముతారండి అసలు ఎన్ని చూసిన అనేవాడు అంటే నా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన హృదయం కదిలి మాట్లాడి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయ ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి, 600 కోట్లు పెట్టుబడి పెట్టండి, తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, 45,000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి సంపకూడదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజుని ఎమ్మెల్సీ మాధవ, బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు రామతీర్థం వెళ్తున్న వారిని అడ్డుకున్న సందర్భంగా పాయకురావుపేట నేషనల్ హైవే నందు రాస్తారోకో నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం రామతీర్థంలో ఘోర సంఘటన జరిగింది. కొంతమంది దుష్టశక్తులు రాష్ట్రంలో దశల వారీగా హిందూ దేవాలయాల విగ్రహాలు వాళ్ళ తలలో శిరస్సులో చేతులు కాళ్ళు ఖండించడం, గొడ్డలతో నరికేసి అవన్నీ కూడా పక్కనున్న చెరువుల్లో పడేయడం, మరి ఇది గత సంవత్సరం నుంచి సుమారు 100 దేవాలయాల మీద ఇటువంటి దాడులు జరిగాయి. దీని మీద ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఎక్కడన్నా పట్టుకుంటే నేను పట్టు గురించి వెళ్ళాడు, అందరి మీద రథం మీద అది తాయిన పట్టు పెట్టడానికి వెళ్తే ఏదంటే చేశారు, ఏంటంటే ఒక పిచ్చోడు ఎవడో చేశారు, రాత్రి అక్కడ కొడుకుని విగ్రహాలు పడి ఇటువంటి కేసులన్నీ కడతారు. నిజమైన దోషులు శిక్షణ తెలియదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి రామతీర్థాలు ఎన్నాళ్ళుగానో గత 400-500 సంవత్సరాల కిందట ఆ దేవాలయాన శిరసనే రాముడు శిరసను ఖండిస్తే మరి ఈ ప్రభుత్వం దీన్ని ఖండితుడు సరిగా తీసుకుని ఎటువంటి ఎంక్వైరీ కూడా వేయకుండా కాలయాపన చేస్తుంటే దీనికి మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు వెళ్తే అడ్డుకన్నారంటే ఈ ప్రభుత్వం ఎటువంటి నిరంకుశ పాలన సాగించుతుందో ఒక్కసారి ఆలోచన. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలయికని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు రెండు పార్టీలు కూడా ఈ రెండు పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలయికని తీర్చుకోలేక ఈ పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకోవడం, మా నాయకుడిని అక్కడ నిర్బంధించడం, అతి ఘోరాతి ఘోరంగా సోమవీరాజు గారిని అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పాయకరాయపేట నియోజకవర్గంలో ఈవేళ పాయకరాయపేటలో భారీ స్థాయిలో నియోజకవర్గంలో అందరూ కూడా రాస్తారోకం చేసి ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంలో. అదేవిధంగా ఈ రెండు పార్టీల యొక్క దాగుడు మూతలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దాగుడు మూతలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీ నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో అధికారంలో రావడం ఖాయమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు మాకు ఇస్తున్నారని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి సంఘటన మళ్ళా జరగకుండా సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ సందర్భంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కానీ
ఇది ఒక గ్యాంగ్. వారు గ్యాంగ్ అంటే రెండు ప్రాంతీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు దుష్టు శక్తులు కదా. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ సందర్భంలో తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మనం అందరూ కూడా తీవ్రంగా ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని సందర్భంలో తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాత పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం కొనిజిల్ల గ్రామంలో అకాల మరణానికి గురై మృతి చెందినటువంటి యువకుడు
గాలంకి నాగరాజు కుటుంబానికి మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు టీం సభ్యులు పరామర్శించిన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి నేను నాన్నని భరోసా కల్పించి 12 నెలల పాటు 3,000 చొప్పున ఇస్తామని మాట ఇచ్చి దానిలో మొదటి విడత 3,000 రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేసి భవిష్యత్తులో మరింత సహాయం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము 1,200 రూపాయలు 12 నెలల చొప్పున ప్రతి నెల 3,000 రూపాయలు అందిస్తున్నాము. ఇది జనవరి నెల నగదు. ఈ అమౌంట్ని వదిన మరి ఇంట్లో ఖర్చుల కోసం, పిల్లల యొక్క మందుల కోసం కానీ, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి భోజనం కోసం కానీ ఇంటి పోషణ నిమిత్తం ప్రతి నెల అందించడం జరుగుతుంది.